నమస్తే అండి రత్నం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆరోగ్యకరమైన కూరగాయల్లో మునగకాయ లేదా మునక్కాడ ఒకటి మునక్కాడతో తయారు చేసే సాంబార్ సూప్ కర్రీ వేపుడు ఏవైనా సరే అద్భుతమైన రుచి కలిగి ఉంటాయి మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ఆహారాల మీద కోరికలు కంట్రోల్ చేసుకోలేరు ఎప్పుడూ తినని ఆహారాల మీద కూడా కోరికలు కలుగుతాయి వారికి మునక్కాడల పులుసు కానీ కర్రీ కానీ సూప్ వంటి వాటి మీద మనస్సు పారేసుకోవచ్చు అయితే గర్భిణీలు మునక్కాయ తినడం సురక్షితమా కాదా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది ఎందుకంటే ఇది శరీరంలో వేడి పుట్టిస్తుంది కాబట్టి తల్లి బిడ్డకు సురక్షితమా కాదా అని చాలామంది ఆలోచించేవారు ఉంటారు ఈ సందేహం మీకు కూడా ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడు మునక్కాయ గురించి తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు ప్రెగ్నెన్సీ మరియు పేరెంటింగ్తో పాటు ఒకటి నుంచి తొమ్మిది నెలల వరకు పిండం యొక్క ఎదుగుదలకు సంబంధించి పూర్తి సమాచారం మన ఛానల్లో లభిస్తుంది మునగకాయ మునగాకు బాగా పాపులర్ అయిన గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ వీటిలో అనేక ఔషధ గుణాలు దాగి ఉండడం వల్ల వీటిని పురాతన కాలం నుంచి వంటల్లో ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు అనేక ఔషధ గుణాలు ఉండడం వల్లే సాధారణ వ్యక్తులతో పాటు గర్భిణీలు కూడా వీటిని తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు అయితే శరీరంలో వేడి కలిగించే స్వభావం ఉండడం వల్ల మితంగా తీసుకోవడం అంటే తక్కువగా తీసుకోవడం మంచిది అలాగే ఏ కూరగాయలైనా వండడానికి ముందు శుభ్రంగా కడిగి తరువాత ఉపయోగించుకోవడం వల్ల ఎలాంటి హానికరమైన పారాసైట్స్ కానీ బ్యాక్టీరియా కానీ లేదా క్రిమిసంహారక మందుల యొక్క ప్రభావం అనేది ఉండదు ఇవి గర్భిణీలకు హాని కలిగిస్తాయి కాబట్టి వండడానికి ముందు బాగా శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి మునక్కాడలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండడం వల్ల వీటిని గర్భిణీలు తినడం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో వారికి కావాల్సిన కాల్షియం పుష్కలంగా అందుతుంది బాడీ ఫిట్గా ఉంటుంది వీటితో పాటు గర్భిణీలు మునక్కాయ తినడం వల్ల పొందే మరికొన్ని అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సుఖ ప్రసవం ప్రసవం సురక్షితం చేస్తుంది మునక్కాయను గర్భిణీలు రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇది యుటేరియన్ కాంట్రాక్షన్ మెకానిజంను సపోర్ట్ చేస్తూ ప్రసవంలో నొప్పులను తగ్గించి సుఖ ప్రసవానికి సహాయపడుతుంది ముఖ్యంగా ప్రసవం తర్వాత ప్రసవానికి ముందు రక్తస్రావం కాకుండా నివారిస్తుంది ఇక తర్వాతది మార్నింగ్ సిక్నెస్ను తగ్గిస్తుంది అంటే గర్భిణీలు ఉదయం లేవగానే వికారం వాంతి వచ్చినట్లు అనిపిస్తుంటుంది వారికి ఇటువంటి లక్షణాలను నివారించడంలో రోజంతా ఫ్రెష్గా యాక్టివ్గా ఉండేటట్లు చేయడంలో సహాయపడుతుంది తల తిరుగుడు మార్నింగ్ సిక్నెస్కు సంబంధించి ఇతర లక్షణాలకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ మునక్కాయ తరువాతది బోన్స్ హెల్దీగా మార్చుతుంది మునగకాయలో ఉండే కాల్షియం ఐరన్ విటమిన్ కంటెంట్ తల్లిలో ఎముకలను ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉంచుతుంది ఇంకా మునక్కాడలు నేచురల్ బ్లడ్ ప్యూరిఫయర్గా పనిచేస్తాయి మునక్కాడల ఆకులు కొద్దిగా తీసుకొని పేస్ట్ చేసి పాలలో కలిపి తాగడం వల్ల మరిన్ని గొప్ప బెనిఫిట్స్ పొందవచ్చు తరువాతది హానికరమైన ఇన్ఫెక్షన్స్ను నివారిస్తుంది మునక్కాడల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి ఇవి గొంతు చర్మం చెస్ట్ ఇన్ఫెక్షన్స్ను నివారించడంలో గ్రేట్గా సహాయపడతాయి ఇంకా ఈ వెజిటేబుల్ను ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారించుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు మునగ ఆకులతో మునగాకుతో పాటు పువ్వులను కూడా సూప్స్ మరియు ఫ్రైలలో ఉపయోగించడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చట ఇక తరువాతది పొట్ట సమస్యలను నివారిస్తుంది మునగాకులో ఉండే ఔషధ గుణాలు పొట్ట సమస్యలను నివారించడంలో ఎంతగానో సహాయపడతాయి గర్భధారణ సమయంలో వచ్చే డయేరియా కలరా డీసెంట్రీ జాండీస్ వంటి సమస్యలను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది తరువాత డయాబెటీస్ను రెగ్యులేట్ చేస్తుంది మునగాకు తినడం వల్ల గర్భిణీ స్త్రీలలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి గర్భిణీల డైట్లో మునగాకు మునక్కాడలు చేర్చుకోవచ్చు డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అలాగే మునగాకును గర్భిణీలు తినడం వల్ల గాల్ బ్లాడర్ పనితీరు మెరుగుపరుస్తుంది తరువాతది వ్యాధి నిరోధకత పెంచుతుంది మునక్కాడలు మునగాకులు విటమిన్లు పుష్కలంగా ముఖ్యంగా విటమిన్ ఏలు పుష్కలంగా ఉన్నాయి వంద గ్రాముల ఫ్రెష్ లీవ్స్లో రెండు వందల యాభై రెండు శాతం న్యూట్రిషియన్స్ను అందిస్తుంది అంతేకాదు మునగాకు చాలా ఎఫెక్టివ్గా ఫ్యాట్ను కరిగిస్తుంది శరీరంలో సెల్స్ టిష్యూల డ్యామేజ్ని కూడా నివారిస్తుంది మ్యూకస్ మెంబ్రెన్స్ని నివారిస్తుంది కంటి చూపు మెరుగుపరుస్తుంది స్కిన్ క్వాలిటీ కూడా పెంచుతుంది ఇమ్యూనిటీని కూడా మెరుగుపరుస్తుంది ఇక తరువాతది హిమోగ్లోబిన్ కౌంట్ను పెంచుతుంది మునగ కాడలో ఉండే ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ కౌంట్ను పెంచుతుంది ఈ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ తినడం వల్ల అనీమియా మరియు ఇతర సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు అలసటను కూడా నివారించుకోవచ్చు ఓకే వియర్స్ విన్నారు కదా మరొక మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ బటన్ను ప్రెస్ చేయగలరు అలాగే ప్రెగ్నెన్సీ మరియు పేరెంటింగ్కు సంబంధించిన మరింత సమాచారం కోసం మన తెలుగు రత్నం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు థ్యాంక్ యూ